మన ప్రత్యర్థి లేదంటే మనం నమ్మే పార్టీ ప్రత్యర్థి ఇది మీడియాకి సంబంధించినంత వరకు ఈ మధ్యకాలంలో పెరిగింది అంటే తామే పార్టీని ఓన్ చేసుకుని గంగచంద్రముఖిగా మారిందన్నట్టు పేపరు ఛానలో పార్టీ కార్యాలయంలాగా పార్టీ కార్యకర్తలలాగా లేదా పార్టీ భావజాలంలోకి దూరిపోతున్నటువంటి సందర్భం దాని పర్యవసానం ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి నోటికొచ్చినటువంటి కథనాలు ప్రొజెక్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మీడియా తెలుగుదేశం అనుకూల మీడియా అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ దేశంలో అజిత్ దోవల్ లాంటి ఒక దేశభక్తున్ని సుదీర్ఘకాలం పాటు గోడచర్యం చేసి ఈ దేశం కోసం ప్రాణాలర్పించడానికి తెగించి పాకిస్తాన్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తిని కార్నర్ చేస్తూ పలే విష ప్రచారం చేస్తుంది అందులో బాగా ఇంతకుముందు గతంలో నేను ప్రస్తావించాను తనని తప్పుదోవ పట్టించేటువంటి కథనాలకు సంబంధించి రీసెంట్గా మళ్ళీ నిన్నటినుంచి బిగించేసుకొచ్చింది అదేంటంటే మసూద్ అజార్ అనేవాడిని భారతీయ జనతా పార్టీ హయాంలోనే వదిలిపెట్టారు నేను అదే చెప్పాను అప్పట్లో మీడియా ఏం చేసింది వాజ్పేయి హయాంలో ఏం జరిగింది మొన్న మొన్నైతే ఎవరిని వదిలిపెట్టలేదు కదా ఇంకా మన పైలట్ని వెనక్కి పట్టుకొచ్చుకున్నాం ఆ అంశం పక్కన పెట్టేసేసి ఇప్పుడు దానికి మసూద్ అజార్ని వదిలిపెట్టినటువంటి సందర్భంలో అజిత్ దోవల్ ద వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు అంటే ముప్పై అప్పట్లో యాభై ఐదు మంది ముప్పై ఐదు మంది ఖైదీలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తే చివరికి పేరాలాడి తను తీసుకొచ్చినటువంటిది తాలిబాన్లే ఆ రోజున ఉగ్రవాదులకు అండగా నిలబడ్డారన్నటువంటి అంశాన్ని కూడా నేను ఒక వీడియోలో ప్రొజెక్ట్ చేసింది చూసున్నారు ఇప్పుడు అజిత్ దోవల్ అంటే అప్పట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్రలో పాత్రధారి అనేటువంటి తరహాలో ప్రొజెక్ట్ చేసుకుంటు రావడం ఏది దాంట్లో ఏ విధంగా అంటే ఎందుకు ఆ రోజున ప్రభుత్వం దిగొచ్చిందంటే అంట దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులలో ఒక వ్యక్తి బాగా కోటీశ్వరుడట కోట్లకి కోట్లు ప్రపంచంలో అత్యంత సంపన్నవంతుడంట ఆ సంపన్నవంతుడిని కాపాడడం కోసం ఆ సంపన్నవంతుడికి సంబంధించినటువంటి దేశం భారతదేశం వాజ్పేయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే అతన్ని రక్షించడం కోసమే ఉగ్రవాదుని వదిలిపెట్టారట కనీస సెన్స్ సంస్కారం సభ్యత ఏమాత్రం లేకుండా వండి వడ్డించేటువంటి అంటే మనకి నచ్చనటువంటి వాళ్ళ మీద విషం చెమ్మడమే అది ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కూడా విషం చెమ్మడమే అంత దారుణాతి దారుణమైనటువంటి కథనాలు ఎంతటి తీవ్రమైనటువంటి మచ్చ అనేది కూడా ఆలోచించకుండా తమ పార్టీ లేదా తమను అభిమానించేటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని నాశనం చేయడం కోసం దేశ భద్రతను కూడా అడ్డకోలుగా మార్చేసి అడ్డదిడ్డంగా చెప్పేటువంటి కథనాలు ఆ రోజున నిజంగా ఆ జనాలందరూ చచ్చిపోయినా పర్లేదని గనుక ఆపరేషన్ చేస్తే ఇవాటి వరకేమని చెప్పేవాళ్ళు ఒప్పుకునేవాళ్ళ అసలు ఆ రోజున మీడియా అంతా అలా చేసిన సందర్భంలో మనం ఏమన్నా కొన్ని పాజిటివ్గా అట్లాగా దమ్ముంటే కాల్చిపడేయండి ఉగ్రవాదిని ఎందుకు వదిలిపెట్టాలి అనేటువంటిది అదే సందర్భంలో హోంమంత్రి కూతుర్ని కోసం అని చెప్పేసి అప్పుడు వదిలిపెట్టినటువంటి ఉగ్రవాదులో ఇప్పుడు ఇందులో పుల్వామా సంఘటనలో కీలకమైనటువంటి వ్యక్తి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మొన్న బాలాకోట్ దాడిలో సచ్చాడో బతికాడో తేలనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం అలాంటివన్నీ ప్రొజెక్షన్ మారేసి కేవలం అజిత్ దోవల్నే ఒక నేరస్తుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పైచ్యంతో కూడినటువంటి వార్తా కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్నటువంటి దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు ఇది ఖచ్చితంగా దేశ భద్రతకి దేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఇక వాళ్ళు మార్చుకుంటారా లేదా అదే మా ఇష్టం మేము ఏం చెప్తే అదే జనం సచ్చినట్టు నమ్ముతారు అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం